హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు నివాస అనుకూలమైన సిటీల జాబితా కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి విడుదల చేయడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉన్నది రెండు వేల ఇరవై జాబితాకు చూస్తే ఇరవై నాలుగో స్థానానికి పడిపోయింది అదేంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిధులు ఉన్నాయి హైదరాబాద్ సిటీ భారతదేశంలోనే రెండవ సిటీగా పేరుంది అలాంటి సిటీ ఇరవై నాలుగో ప్లేస్కి దిగజారడమ్మా అసలు తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ డెవలప్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో కూడా కాదు స్వయాన ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మినిస్టర్ తారక రామారావు గారు అలాంటి కేటీఆర్ గారు ఉన్న మున్సిపల్ సంబంధించి అలాగే ఐటీకి సంబంధించి ఉన్న మంత్రిగా మరి తెలంగాణని ఏం డెవలప్ చేసినట్టు హైదరాబాద్ని ఏం డెవలప్ చేస్తున్నట్టు రెండు వేల పద్నాలుగులో అంటే తెలంగాణ రాకముందు ప్రతి ఒక్కరికి అనుకూలమైన సిటీగా పేరు పొందింది హైదరాబాద్ అందుట్లో నాలుగో స్థానంగా పేరుగాంచింది అలాంటిది ఇప్పుడు రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఇరవై నాలుగో స్థానానికి పడిపోయింది అసలు వింతేందంటే అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అందుట్లో విశాఖపట్నం హైదరాబాద్ కన్నా మెరుగైన ప్లేసు దాదాపు అంటే పదిహేనో ప్లేస్లో ఉండడం అనేది జరిగింది అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బెటర్ అనుకోవచ్చా హైదరాబాద్ తెలంగాణ బెటర్ అనుకోవచ్చా అయితే ముఖ్యంగా అసలు దేన్ని బట్టి సర్వే చేస్తారు అంటే దీంట్లో లాజిక్ ఉండాలి కదా ఎందుకంటే హైదరాబాద్ ఇరవై నాలుగో స్థానానికి అంటే మేము ఇట్లా నమ్మాలి అంటే ఏ కారణాలు చూసి అసలు సర్వే చేశారని చెప్పేసి మీరు అనుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకొని సర్వే చేయడం అనేది జరుగుతుంది అందుట్లో ఒకటి క్వాలిటీ లైఫ్ అంటే ప్రజలకు ఎంతవరకు క్వాలిటీగా లైఫ్ అందిస్తున్నారు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఆహారం విషయంలో కానీ లేకపోతే ఆసుపత్రులు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కానీ అలాగే ప్రభుత్వ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇలా క్వాలిటీ లైఫ్ ఎంతవరకు ఇస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి అండ్ రెండోది ఆర్థిక స్థితిగతులు అసలు హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అక్కడ ప్రజలకి ఎలాంటి పనులు దొరుకుతున్నాయి ఎలాంటి పనులు చేస్తున్నారు ఆర్థిక పరంగా హైదరాబాద్ సిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఆర్థిక స్థితిగతుల విషయం పైన కూడా సర్వే చేయడం అనేది జరుగుతుంది అండ్ మూడోది పర్యావరణం హైదరాబాద్లో పర్యావరణం ఎలా ఉంది అసలు ఇంకా హైదరాబాద్ పర్యావరణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు కేవలం నామకేవాస్ చెట్లు నాటుతారు అవిటికి సరైన నీళ్ళు ఉండదు అవి చెట్లు వచ్చేసి ఎండుకోపోతుంటాయి అండ్ దుమ్ము ధోలి కాలుష్యం ఫ్యాక్టరీలు అసలు చెప్పాలంటే అస్సలు మాటలు కూడా రావన్నమాట ఆ విధంగా హైదరాబాద్ పర్యావరణం అనేది ఉంది అండ్ నాలుగోది ప్రజాభిషేకరణ అంటే ప్రజలు ఏ సిటీకి ఎక్కువ ఓటేస్తారు ఎలాంటి సిటీ బాగుంటుంది ఎలాంటి సిటీ వాళ్ళకు నచ్చుతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఈ నాలుగు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే లీస్ట్ అంటే రిజల్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు హైదరాబాదే ఇరవై నాలుగు ప్లేస్ ఉంది కదా మరి మిగతా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఏది ఉండొచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బ్యాంగ్లూర్ ఫస్ట్ ప్లేస్ బెంగళూరుకి ఇవ్వడం అనేది జరిగింది అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి చెన్నైకి ఇవ్వడం అనేది జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో నాలుగో ప్లేస్లో ఉన్న హైదరాబాదు ఇప్పుడు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇరవై నాలుగో ప్లేస్లోకి వెళ్ళిపోయింది అండ్ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చేసి పదిహేనో ప్లేస్లో ఉండడం అనేది జరిగింది అయితే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే చిన్నపాటి వర్షాలకి రోడ్లు నిండిపోవడం డ్రైనేజీ నిండిపోవడం వర్ధకాల వల్ల ప్రవహించడం ఇట్లాంటివి చెప్పుకుంటే అసలు ఘోరాలే ఘోరాలు తర్వాత హైదరాబాద్ అనగానే ఉస్మానియా ఆసుపత్రి ఎవరికైనా గుర్తుకొచ్చేది అలాంటి ఉస్మానియా ఆసుపత్రి లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయో అండ్ ఏ టైంలో ఎప్పుడు ఏ గూడ కోలుతుందో తెలియదు రోగులైతే రోజు నిరంతరం భయపడుకుంటూ బతుకుతారనమాట అక్కడ చనిపోయేటోడు అంటే బతుకుదాం మీద ఆశ ఉండేటోడు కూడా ఆసుపత్రిలో చూసి పైన పెచ్చులను చూసి ఎప్పుడు నా మీద పడుతుందో అని చెప్పేసి ఆ భయానికే చనిపోయేటట్లు ఉంటుంది అలాంటి పరిస్థితులు తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయన్నమాట అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ప్రైవేట్ వాళ్ళకి కట్టి పెట్టాలి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే గవర్నమెంట్కి ఇన్కమ్ రాదు లంచాలు రావు అట్లా అని చెప్పేసి ఏ ప్రభుత్వ విద్యా వ్యవస్థలను కూడా పట్టించుకోరు కేవలం ప్రైవేట్ విద్యా వ్యవస్థలకే ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది అండ్ చిన్నపాటి వర్షాలు అలాగే స్లమ్లలో బతికే వాళ్ళు కూడా కేవలం మనం ముంబైలో ఢిల్లీలో ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చూస్తుంటాం కానీ హైదరాబాద్లో కూడా ఇస్లాంలాబాద్కే బతికేటోళ్ళు ఎక్కువ మందే ఉన్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ బెస్ట్ అంటే నివాసానికి ఏది అనుకూలమైన సిటీలు ఉన్నాయి భారతదేశంలో అనే ఈ సర్వేకి స్వయంగా కేంద్ర మంత్రి హర్దీక్ సింగ్ ఈ ప్రకటన విడుదల చేసి ఆయా రాష్ట్రాలలో ఉన్న మెయిన్ మెయిన్ సిటీలకి అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది సో మన హైదరాబాద్ వచ్చేసి ఇరవై నాలుగు ప్లేస్లో ఉంది మరి తెలంగాణ తెచ్చుకుంది అందులో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్ ఉండి ఇలాంటి మినిస్టర్లు ఎందుకు ఉన్నదో ఏందో మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో మరి విశాఖపట్నం పక్క రాష్ట్రాలను చూసి మనం నేర్చుకోవాలో మరి వాళ్ళ విజ్ఞాతకే వదిలేద్దాం సో ఇదండి హైదరాబాద్ యొక్క పరిస్థితి చూస్తూనే ఉండండి ఆదాన్ని తెలుగు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి